ఏం దేవుడా కోడల్ని ఇమ్మంటే, కొరిదయాన్ని ఇచ్చినావు, వంట చేయదు, ఇంట్లో పని చేయదు, ఏంది చేయదు దేవుడా, 24 గంటలు నేను చేసుకుని తెచ్చేకి దాన్ని ఎందుకు దేవుడా కోడలుగా తెచ్చుకుంది, నాకు కర్మ కాకపోతే. దాని కొంపులో ఉందే, ఏ కోడలు వచ్చిందే, ఆనందపడేకేలేదు దేవుడా, కోడలు వచ్చిందే పాపము, నన్ను కూర్చోబెట్టి సాకుంటుంది నా బంగారు బిడ్డ అని తెచ్చుకుంటే, ఏరుకోరు తెచ్చుకుంటే అదేంది దేవుడా, ఒక పని రాదు, ఒక పని చేయదు, అస్సలు మజ్జుకేసుకొని 10కి లేస్తుంది, 10 గంటలకు లేచి అప్పుడు కాఫీ అని అడుస్తుంది. ఎవరన్నా అంటే భద్రతులు పనులు ఉండరా ఏంటవి, కాఫీ కప్పించేది నేనే ఊరుకుంటావు, దమ్మా నీయాలి నాకు తెచ్చిచ్చేది, ఏ దానికి కాఫీ నేను ఇయ్యాల్సి వచ్చేది, కర్మేం దేవుడా. కోడల్ని తెచ్చుకోవాలనుకుంటే కురువి దయ్యాన్ని తెచ్చుకున్నా, నెత్తి మీద పెట్టుకున్నా దేవుడా, నా నెత్తి మీద ఇప్పుడు ఇవన్నీ నేను కూరగాయలు కటింగ్ చేసుకొని కూరలు చేసి టిఫిన్ చేసి పెడితే తినేకే దానికి బరువు, స్నానం చేయదు, పాడు చేయదు, ఆఫీస్కి వెళ్తే మాత్రం గంట రెడీ అయ్యి మంచి మంచి డ్రెస్సులు వేసుకొని శుభ్రంగా పోతుంది, గంట రెడీ అయ్యేకే సరిపోద్ది. దీనికి ఏం మిగతా పనులు ఏది కావటం, మనం క్యారీ మాత్రం నేనున్నా కదా ఒక గొర్రెదాన్ని దాన్ని చేసి పెట్టి క్యారీ ఇస్తే అత్తయ్యా బాగా వెళ్ళిపోతుంది, పోతుంది పోతుంది సాయంత్రం వస్తుంది. అంతవరకు నా పనులన్నీ నేను చేసుకోలేక ఈ కొడని ఏంటికి తెచ్చుకున్నాను రా దేవుడా అనుకునేటట్టు అయిపోతుంది నా పరిస్థితి. సరే చెప్తామా, సరే హాలిడే వస్తుంది, సండే వస్తుంది కదా, సండే రోజైనా చేపిద్దాం, దాంతో నేను చేసుకోకుండా కూర్చొని హాయిగా తిన్నామనుకుంటా. ఆ రోజు పొద్దున్నే ఇంకా లేట్గా లేస్తుంది, 10-11కి లేస్తుంది, అది హాయిగా రోజుసేపు టీవీ చూస్తూ ఫోన్ చూస్తూ కాఫీ తాగుతా ఎంజాయ్ చేసేసరికి మధ్యాహ్నం అయిపోతుంది. ఇంకా పొద్దున్న టిఫిన్ చేసాను, నా కొడుకు మా ఆయన మన వాళ్ళు వీళ్ళందరికీ చేసుకోవాలిగా, తప్పదు నోరు మూసుకుని టిఫిన్ అన్నీ చేసి దానికి కూడా 2 7గా హాట్ బాక్స్లో తీసి పక్కన పెట్టాలి, తీసి పెట్టి అన్నీ చేస్తే అది లేచి స్నానం చేయదు, పూజ చేయదు, ఏం లేదు, అనే పేరుతో తగిలేసుకుని మడ్డిగా జిడ్డుగా ఇంట్లో అట్లా ఇట్లా హలో హవార్యు ఎలా ఉన్నారు అని అవి ఇంగ్లీష్ ముక్కలు మాట్లాడుకుంటూ ఫోన్లో అటు ఇటు ఇటు అటు తిరిగే పోకుంటుంది. కానీ ఇంట్లో ఆ సామాన్ ఆడు పెడదాము, ఆ బట్టలు రెండు మడతీసి పెట్టుకుందాము, ఆ పిల్లలు ఎట్లున్నాయేమో చూద్దాము, ఆ పిల్లలు చదివిపించుకుందాము, ఏంది దాన్ని కడిగేది కూడా నేనే కడగాలి, ఆ పిల్లల ముందరికీ కడగడం 40% కూడా నాది. దేవుడా దేవుడా ఇట్లా ఎందుకు తయారు చేస్తున్నారో ఏమో పిల్లలని, వాళ్ళ పేరెంట్స్కే తెలియాలి, ప్రతి ఒక్కరి కొంపల్లో ఇలాంటి కొడలే వస్తున్నారు. ఇప్పుడు మా కర్మ కాకపోతే నాకు కూడా ఏరుకోరు తెచ్చుకున్నాను నేనే కావాలని చెప్పి నాకు అలా నాకు అలాంటి కోడలే కావాలా, బంగారు బొమ్మలాగే ఉంది చూడడానికి, నా కొడుకు ఈడు జోడు సూపర్గా ఉంటుంది అని తెచ్చుకున్నా. ఏమైతే నా కర్మ కాల్చింది, పెళ్ళైన కొత్తల్లో కూడా అదే పరిస్థితి, గత 10 ఏళ్ళు గడిచినా నా పరిస్థితి ఇట్లనే ఉంది, నేనే చేస్తున్నాను, నేనే వండుతున్నానా, నేనే పెడుతున్నా, ఇది వాళ్ళ అమ్మగారి ఇళ్ళల్లో ఉండేకే సరిపోతుంది, టైం అంతా వాళ్ళ అమ్మగారి కొంపలోనే ఉండే సరిపోతుంది, ఎప్పుడన్నా చూడు హాలే వస్తే సమాకన్ వెళ్ళిపోదు. ఇంకా ఇది ఇంటి సర్దేది ఎప్పుడు, మమ్మల్ని బాగుపడేది ఎప్పుడు, మా బతుకులు ఎప్పుడు బాగుపడతాయి, ఏం కర్మ దేవుడా, ఎందుకు దేవుడా. సరే పోనీ నా కొడుకుతో ఒక్కరోజు మాట్లాడుకుందాం ప్రేమ, కానీ కొడుకు దగ్గర పోతే ఏంది చెప్పేస్తాను, తన గురించి ఏమేమి మాట్లాడేస్తాను అని, అసలే నా కొడుకుతో కూడా మాట్లాడే అది ఏంది దేవుడా, ఇట్లా చేస్తే ఏం చేసేది నేను నా కొడుకుతో నేను మాట్లాడుకోవాలి, నాకు ఆ మాత్రం కొంచెమైనా దాని మీద ప్రేమ ఉండదు, నా కొడుకుతో మాట్లాడుకోవాలి, ఎన్ని రోజులైనా నా బిడ్డ నాతో మాట్లాడేది, తను బొమ్మలు కట్టేసుకుంది అది ఇప్పుడు మాట్లాడితే దేవుడా, ఇలాంటి కొడలు పెట్టుకొని సంసారం. ఇరవై 24 గంటలు పెళ్ళైనప్పటి నుంచి ఇంతవరకు చేస్తూనే ఉన్నా నేను, కోడలు వస్తుంది చేసి పెడుతుంది, అబ్బా నేను కూడా మహారాణి లాగా కూర్చోవచ్చు, కాళ్ళ మీద కాలు వేసుకుని అలా టీవీ చూస్తా అలా ఎంజాయ్ చేయొచ్చు, మా ఆయనతో కబుర్లు ఆడుకుంటా అనుకుంటు. అదేం కర్మో నాకు దేవుడు ఇలాంటి కోడలు ఇచ్చాడు, నాకు తెలిసి ఇప్పుడు వచ్చిన కోడలు అందరూ అలాగే ఉన్నారండి, అంతగా అందరికీ మా అలాగే కష్టాలు వస్తుంది, ఎప్పుడు ఈ కోడలు తెలుసుకుంటారు మా కోసం, ఎప్పుడు కష్టపడతారు. Gadaya
దేవుడా, నేను చేసిన పూజలు, నీకు చేసిన వ్రతాలు అన్ని గాల్లేకపోయినాయి కదా దేవుడా. ఇన్ని చేస్తే కూడా నన్ను కరుణించవు ఎందుకు దేవుడా? అందుకేనేమో అది పూజలు చేయదు. నేను అన్ని చేసినా నాకు ఇలాంటి కొడలు తెచ్చావు, దానికి ఎలాంటి కొడలు తెస్తావు దేవుడా? అసలు దానికి చూడేందుకు నిలబడిదేమో. అయ్యయ్యో, ఎందున పండగ వస్తుంది అనుకుంటే చాలు, పండగ వస్తే మా కాలంలో ఏదో ఒక్క చీర తెచ్చుకునే వాళ్ళం అమ్మ. పండగ వస్తుంది పద్ధతిగా చీర కట్టుకొని పూజ చేసుకోవాలి. ఇప్పుడు పూజా పుణ్యస్కారాలు ఏదన్నా ఉన్నాయో లేదో. పండగ వస్తుందంటే బట్టల షాపింగ్ బ్యాగులు బ్యాగులు వచ్చేస్తాయి. నా కొడుకు కర్మ హాల్ చేసి వాళ్ళని కొంగులు కట్టుకొని నా మాట ఇంకోకుండా దాని మాట అది ఏమంటే చీరగా చేసుకుందండి. ముష్టిది నాకు తెస్తారండి, ఒకటి ఒక చీర తెస్తారు నాకు. అది పనికి వాళ్ళది, నాకు ఇష్టం ఉందా లేదా అన్నీ షాపింగ్ ఇచ్చి పోదామా ఏముండవు. వాళ్ళే పోతారు, వాళ్ళు ఇన్ని బ్యాగులు తెచ్చుకొని నాకైతే ఒకే ఒక చీర తెచ్చి బాగుందంటే మీకోసమే తీసుకోండి. ఇంత రేటు పెట్టాము, 5000 అయింది అత్తయ్యా. అది కొనింటుంది ఒక 20000, నాకు 5000 పెట్టింది అనుకే 10 సార్లు చెప్తుంది 5000 అయింది అత్తయ్యా మీ చీర. ఏం చెప్పను, చెప్పులు మ్యాచింగ్ తెచ్చుకోవాలి అన్నీ, చీరలు చెప్పులు. నేను ఇట్లాంటిది ఎప్పుడు నా జీవితంలో చూడలేదు స్వామి. దేవుడా దేవుడా, ఇలాంటి కోడలు ఉంటే ఏ అత్త అయితే బతుకుతుంది? ఏ కొడుకైతే పాపం, నా కొడుకు కర్మ కాకపోతే వాడి కర్మకు తెచ్చి పెట్టుకున్నావు ఆ కోడలు. నేనేంటి వెతికి వెతికి తెచ్చుకున్నాను లాంటి కోడలు. అద్భుతంగా ఉంది, నేను ఎంత అందంగా ఎంత బాగా చూసుకుంటుందో, నేనంటే ఎంత ప్రేమో అని పిల్ల చూపులిపోయినప్పుడు అత్తయ్యా అంటారా. బా ఇంత మంచి అమ్మాయి, కాఫీ ఇస్తుంది అన్ని ఇస్తుంది, బాగా మాట్లాడుతుంది అనమాట. అక్కడే చాదిరి అబ్బా ఎంత బాగా కోడలు, నా కోడలు ఎంతో ముద్దుగా చూసుకుంటుందేమో అని ఫీల్ అయిపోయేసి పెళ్లి చేసుకునేసి తెచ్చేసుకుంటాం. కొత్త పెళ్ళైన కొత్తలో పాపం బాగా చూసుకోవాలనుకుంటాం. కొత్త కోడలు కదా, 2 రోజులు చేద్దామని ఆ 2 రోజులు చేసిందే దానికైనా నొప్పి అది ఇలా కూర్చుంటుంది. ఇలా కూర్చొని మా అత్త నా కోసం అది చేస్తుంది ఇది చేస్తుంది అని చెప్పేసి అందరికి చెప్పేసి నన్ను ఆ పయ్యను కూర్చోబెట్టి వాళ్ళంతమంది చెప్తాను నా కోడలు నా గురించి, నేను అమ్మ అంట, నేనంటే ఎంత ప్రేమ దానికి అనుకొని చేసి చేసి ఇట్లా పని మనిషి చెప్పినా నేను. కాబట్టి ఏ అత్తలు మీరు అలా చేయొద్దండి. అత్తలు కోడలని గ్రిప్లో పెట్టుకోండి. ఇలా గాలి వదిలేసామనుకో పోళ్ళు చూసుకుంటా కొమ్మలో కూడుకు ఇది ఏముండవు. మీ కొడుకు తిండి లేక వస్తాడు. పిల్లలు కూడా అంతేనండి, చదువు సరే ఏముండవు. వాళ్ళు స్కూల్ పోయినారా క్యారీ ఎత్తుకొని వచ్చినారు, ఆ క్యారీలు ఎంతో పంపించేస్తారు. పొద్దున టిఫిన్ చేసి పెట్టి ఆ టిఫినే. అప్పుడు మేమైతే పిల్లలకు వేడిగా పెట్టేవాళ్ళం, బిడ్డలు పాపం బాగా తినాలి, బాగా ఆరోగ్యంగా పెరగాలి, తింటున్నారా లేదా అని. ఇప్పుడు తను తినేకే తనకు టైం ఉండదు, నా బిడ్డలకి ఏం పెడుతుంది? దేవుడా ఇలాంటి కోడల్ని ఏ అత్తకి ఇయ్యదు దేవుడా. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నాకైతే ఇలాంటి కోడలు వచ్చినా ఎలాంటి కోడలు వచ్చినా నేను చేసేదైతే కామన్, నా పని నేను చేసుకుంటా ఎప్పటికైనా తప్పదు. ఓన్లీ జస్ట్ ఫర్ ఫన్ కోసం చెప్ప, ఇప్పుడు ట్రెండింగ్లో ఇప్పుడున్న అత్తలకి ఇప్పుడున్న కోడళ్ళకి ఇది ఖచ్చితంగా ఉంటుంది. కానీ తప్పదు, అత్తగారు చేసుకోవాలి, కొడుకులు తినాలి కాబట్టి ఖచ్చితంగా చేసి పెట్టుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.